మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి అంటూ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నేతలకు కీలక హెచ్చరికలు చేశారు. తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటు పోయినా సరే పదవి పోతుందని మంత్రులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఎక్కడా అలసత్వం ప్రదర్శించవద్దని చెప్తూ వెన్నుపోటు పొడిస్తే మాత్రం సహించేది లేదని, పూర్తి బాధ్యత మంత్రులదే అని చెప్తూ హెచ్చరించారు. అలాగే అభ్యర్థుల ఎంపిక నుంచి బుజ్జగింపుల వరకు ప్రతి బాధ్యతను వారికి అప్పగించారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ అంతా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపైనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ తలపిస్తోంది. ఇందుకు తగిన కసరత్తు చేస్తోంది. తాజాగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధ్యక్షులు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు, ఆసక్తికరమైన విషయాలు, ఒకింత హెచ్చరికలు సైతం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నగర మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించి అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీ పోటీ కాదని సీఎం అన్నారు. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ తమకు రాష్ట్రంలో పట్టుందని, సొంత డబ్బా కొట్టుకుంటోందని సీఎం ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అందరూ అభ్యర్థి విజయానికే పాటుపడాలని కేసీఆర్ ఆర్డర్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ప్రతి సర్వే టీఆర్ఎస్ మున్సిపల్లో తమ హవా కొనసాగిస్తుందని తెలిపాయన్నారు. అయితే కొందరు మంత్రులను కేసీఆర్ హెచ్చరించినట్లు సమాచారం. పలు నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని, అక్కడ ఓడిపోతే మంత్రి పదవులు ఊడుతాయని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా పెద్దయన మాటను మాత్రం ఏ విధంగా తీసుకుంటారో చూడాలి మరి.